Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఎన్ఆర్ఐల నుండి నిధుల వరద మొత్తం ఎన్ని కోట్లో తెలుసా? మరో ఏడాదిలో ఏపీలో ఎన్నికలు సాగనున్నాయి. మరోసారి గద్దెనెక్కేందుకు వైసీపీ సర్కార్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కసారైనా అధికారంలోకి రావాలని జనసేన తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇటీవల నిర్వహించిన రోడ్ షో, సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన సంఘటనలు సైకిల్ పార్టీకి మచ్చ తెచ్చాయి. అయినా ఈసారి అధికారంలోకి రావాలని పార్టీ అధినేత చంద్రబాబు విభిన్న వ్యూహాలు పన్నుతున్నారు. లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు $1 మిలియన్ డబ్బులు అందించేందుకు రెడీ అవుతున్నారని ఓ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది తేలాల్సి ఉంది. స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆయన అల్లుడైన చంద్రబాబు నాయుడు వారసుడిగా వచ్చాడు. సుదీర్ఘకాలం పార్టీని నడిపిస్తూ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరుసగా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆయన ఆ తర్వాత మరో 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగానే కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విభజిత ఏపీలో 2014లో మరోసారి అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఓడిపోయినా మరోసారి అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాలేదు. పార్టీకి ఉన్న స్ట్రాటజీ అలాంటిది. కానీ 2024లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు. ఈ విషయం ఆయనే ప్రజలకు నేరుగా చెబుతున్నారు. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ స్థితిగతులను మార్చేస్తామని అంటున్నారు. అటు పార్టీ నాయకులు సైతం ఈసారి అధికారంలోకి వస్తే ఎంతో కొంత లాభం ఉంటుందని ఎదురుచూస్తున్నారు. దీంతో చంద్రబాబుతో పాటు కేడర్ సైతం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఖర్చుల కోసం ఇప్పటి నుంచే నిధులు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎన్ఆర్ఐలు చంద్రబాబు గెలుపు కోసం సహకారం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఎన్ఆర్ఐలంతా కలిసి 500 కోట్ల రూపాయలు సమకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం అమెరికాలోని వారే కాకుండా వివిధ దేశాల్లోని వారంతా ఇప్పుడు డబ్బు సేకరించే పనిలో ఉన్నారట. సాధారణంగా పార్టీ ఫండ్ను ఏ నాయకుడైనా సేకరిస్తారు. కానీ ఈసారి మాత్రం ఎన్ఆర్ఐలు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. 2024 గనుక మిస్ అయితే ఇక టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్లు తన భుజాన వేసుకునే చంద్రబాబు వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పార్టీ బాధ్యతలను తన కుమారుడికి అప్పగిస్తారని అంటున్నారు. కానీ చంద్రబాబులా లోకేష్ మెయింటైన్ చేస్తాడా అనేది ఇప్పుడు తెలియని విషయం. దీంతో 2024లో ఎలాగైనా టీడీపీ గెలవాలని చంద్రబాబే కాకుండా చాలామంది కోరుకుంటున్నట్లు సమాచారం.